హలో గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కమిక్ కాన్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇన్ఫినిటీ వార్ మీద పార్ట్ వన్ చేశాను. ఒకవేళ చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, మీలో చాలామంది అడిగారు నన్ను ఎండ్ గేమ్ మీద చేయమని. కానీ నాకు అనిపించింది నేను ఫస్ట్ ఇన్ఫినిటీ వార్ని టోటల్గా కంప్లీట్ చేసి దాని తర్వాత ఎండ్ గేమ్ మీదకి వెళ్దామని అనుకున్నాను. అందుకే నేను ఇప్పుడు ఇన్ఫినిటీ వార్ పార్ట్ 2 చేస్తున్నాను. మా టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెంబర్ వన్. ఫ్రెండ్స్, ఈ సీన్లో బ్లాక్ ప్యాంథర్ తన సోల్జర్స్ అందరికీ ఒబాంబే అని పిలుస్తూ ఉంటాడు. దీనికి అర్థం ఓల్డ్ ఫాస్ట్ ఓల్డ్ స్ట్రాంగ్. ఈ సిచ్యువేషన్కి ఇది సరైన కమాండ్. అంతేకాదు, ఈ కమాండ్ని బ్లాక్ ప్యాంథర్ మూవీలో కూడా ట్రైబల్ వారు పిలిచారు. ఇన్ఫినిటీ వార్ కన్నా ముందే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, థార్వన్ డైరెక్టర్ వాయిస్ అనేది మనం ఇన్ఫినిటీ వార్లో విన్నాము. అతని వాయిస్ ఇన్ఫినిటీ వార్ మూవీ స్టార్టింగ్లో మనం విన్నాము. ఎప్పుడైతే థానోస్ ఆ షిప్ మీద అటాక్ చేస్తాడో అప్పుడు ఒకరు ఆ మెసేజ్ అనేది పంపుతారు. ఆ మెసేజ్ ఇతని వాయిసే. ఫ్రెండ్స్, ఈ సీన్లో థానోస్ రియాలిటీ స్టోన్ యూజ్ చేసి డ్రాక్స్ నేమో క్యూబ్స్ లాగా, మ్యాంటిస్ నేమో రబ్బర్ లాగా చేస్తాడు. ఫ్రెండ్స్, ఇది ర్యాండమ్గా చేయలేదు, ఇది కామిక్స్ నుంచి ఇన్స్పైర్ చేసుకున్నారు. ఎందుకంటే కామిక్స్లో కూడా థానోస్ వీరిద్దరికి ఇలానే చేస్తాడు. ఫ్రెండ్స్, ఈ సీన్లో రాకెట్ అక్కడికి వచ్చిన మాన్స్టర్స్ని స్పేస్ డాగ్స్ అని పిలుస్తాడు. నిజం చెప్పాలంటే స్క్రిప్ట్లో స్పేస్ డాగ్స్ అనేది లేదు. అక్కడున్న ఆడియన్స్ డైలాగ్ ఇస్తే అప్పుడు రైటర్స్ కథ నచ్చి స్పేస్ డాగ్స్ అని యాడ్ చేశారు. చూసారా ఫ్రెండ్స్, మార్వెల్ రైటర్స్ ఆడియన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ మూవీలో పీటర్ నిక్ నేమ్తో అందరినీ పిలుస్తూ ఉంటాడు. టోనీకి ఇది నచ్చక చెప్తాడు ఇంకా ఆపేసేయి పీటర్ అని. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా, నిజం చెప్పాలంటే టోనీ స్టార్క్కే అందరికీ నిక్ నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటాడు. చెప్పాలంటే హీరోస్ని ఇంకా విలన్స్ని ఇద్దరిని నిక్ నేమ్తో పిలుస్తాడు. లోకిని రెండర్ గేమ్స్ అని పిలుస్తాడు, థార్ని పాయింట్ బ్రేక్ అని, హాకీని లెగులస్, ఇక బక్కీనేమో మంచూరియన్ క్యాండిడేట్ అని పిలుస్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, టోనీ అందరితో నిక్ నేమ్ అని పిలుస్తాడు. ఈ సీన్లో బ్యానర్ డాటర్ స్ట్రేంజ్ యొక్క ఇంటిలోకి వచ్చి పడతాడు. అలానే థానోస్ వస్తున్నారని వార్నింగ్ ఇస్తాడు. ఇది కూడా కామిక్స్ నుంచి ఇన్స్పైర్ చేసుకున్నారు. ద ఇన్ఫినిటీ గాంట్లెట్ ఇష్యూ 1లో కామిక్ బుక్ లో ఇలానే జరిగింది. కాకపోతే అక్కడికి సిల్వర్ సఫర్ వచ్చి పడతాడు, థానోస్ వస్తున్నారని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇన్ఫినిటీ వార్ లో ఫ్రెండ్స్ వర్షన్ లో టోనీ స్టార్క్ అబ్బనం అని వరల్డ్ మోట్ అని పిలిచాడు. మన తెలుగులో కూడా వరల్డ్ మోట్ అని పిలుచుంటే కొంచెం జోక్గా అనిపించేది. మీరేమంటారో కింద కామెంట్ రాయండి. ఫ్రెండ్స్, ఇన్ఫినిటీ వార్లో రెడ్ స్కల్ క్యామియో ఉంది. క్యాప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్ మూవీలో రెడ్ స్కల్గా నటించింది హువా వివెన్స్. మూవీ రిలీజ్ అయినాక తను మళ్ళీ క్యారెక్టర్ చేయనని చెప్పాడు. కానీ ఇన్ఫినిటీ వార్లో మనం అతనే చూసాము. ఇది సిజిఐ ఫ్రెండ్స్. మరి ఈ సిజిఐకి ఎవరు డబ్బెక్కించారో తెలుసా ఫ్రెండ్స్? దీనికి వాయిస్ ఇచ్చింది రాస్ నార్కోయిన్. ఏంటో ఫ్రెండ్స్, కొంతమందికి విచిత్రమైన పేర్లు ఉంటాయి, అసలు అర్థం కాదు. టోనీ దగ్గర క్యాప్టెన్ ఇచ్చిన ఫోన్ అనేది ఉంది, దాన్ని యూజ్ చేసుకునే బ్రూస్ బన్నర్ క్యాప్టెన్కి ఫోన్ చేస్తాడు. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా, ఇప్పుడు స్క్రీన్లో కనిపించే నెంబర్ క్యాప్టెన్ అమెరికా ఫ్యాన్స్ కోసమే ఈ నెంబర్. రూసో బ్రదర్స్ ఏమనుకున్నారంటే ఫస్ట్ ఎవరైతే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తారో వారు క్యాప్టెన్తో మాట్లాడవచ్చు అని అనుకున్నారు. కానీ మార్వెల్ స్టూడియోస్కి ఈ ఐడియా నచ్చలేదు, అందుకే వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇన్ఫినిటీ వార్లో ఇంకా చాలా ఫైట్స్ అనేవి ఉండేవి, కాకపోతే వాటిని ఫైనల్ స్క్రిప్ట్లో ఇంక్లూడ్ చేయలేదు. అయితే ఆ ఫైట్స్ ఎవరెవరికంటే డ్రాక్స్ వర్సెస్ థానోస్, క్యాప్టెన్ ఫ్లాష్ బ్యాక్, థార్ అండ్ గ్రూట్ వర్సెస్ డబుల్ స్నేక్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ షూట్ లాస్ట్ డే వరకు ఎవరికి తెలియదంట వాళ్ళు మాయమైపోతారా లేదా అనేది. ఏ రోజైతే షూట్ చేశారో ఆ రోజే వాళ్ళకి తెలిసిందంట. సూరి లేదా ఫ్రెండ్స్, తను ఆన్ స్క్రీన్లో మాయమైపోలేదు, కానీ తనకు కూడా తెలియదంట తను మాయమైపోయిందా లేదని. ఎప్పుడైతే బ్లాక్ అండ్ వైట్ ఫోటో వచ్చిందో అప్పుడు తను తెలుసుకుందంట. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు హీరోస్ అందరూ వాళ్ళ యొక్క సినిమాలు చూడనికే థియేటర్లోకి వెళ్తారు. అలానే మార్క్ రూఫో కూడా అతను థియేటర్లోకి వెళ్ళాడు తన కూతుర్ని తీసుకొని. కాకపోతే మార్క్ రూఫోకి చేదు ఎక్స్పీరియన్స్ అయింది. అయితే ఆ థియేటర్లోకి వెళ్తే తన షర్ట్ చింపేసి గట్టిగా అరుస్తున్నాడు, హల్క్ బయటికి రా అని. అతను థియేటర్ మొత్తం తిరిగాడు. ఇది చూసి అతనికి చాలా భయం వేసి తన కూతుర్ని తీసుకొని అతను వెళ్ళిపోయాడంట. ఫ్రెండ్స్, థార్ చెప్తాడు థానోస్ పవర్ స్టోన్ జెండర్ అనే ప్లానెట్కి వెళ్ళి తీసుకొచ్చాడని. కాకపోతే అది ఎలా తీసుకొచ్చాడు, అక్కడ ఏమేమి జరిగింది అనేది మనకు చూపించలేదు. కానీ ఒరిజినల్ స్క్రిప్ట్లోనేమో అదంతా ఉందంట ఫ్రెండ్స్. కాకపోతే మూవీ ఎక్స్టెండ్ అవుతుందని కట్ చేశారంట. నాకు అనిపిస్తుంది అలాంటిది కట్ చేయకపోతేనే బాగుండేది. ఫ్రెండ్స్,
క్రోస్మా, మిడ్ నైట్, ఇంకా క్రోజర్ బెడ్ అదే వీళ్ళిద్దరు విలన్స్. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని కామిక్స్ లో ఉండేది, కాకపోతే ఇన్ఫినిటీ వార్ లో మనకి చెప్పలేదు. కాకపోతే డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ కన్ఫర్మ్ చేశారు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని. ఫ్రెండ్స్, మనకు తెలుసు హల్క్ థానోస్ మీద అటాక్ చేస్తాడు, కానీ థానోస్ పవర్ స్టోన్ ఉన్నా కానీ అతను పవర్ స్టోన్ ఒకసారి ఇట్లా యూజ్ చేయకుండా హల్క్ని చాలా దారుణంగా కొడతాడు. కానీ ఫ్రెండ్స్, కామిక్స్లో అయితే ఇది రివర్స్గా జరిగింది. కానీ థానోస్ ఏం ప్రూవ్ చేయాలనుకున్నారంటే ప్లాన్ లేకుండా అతన్ని ఎవరూ ఓడించలేరని. కాకపోతే ఇది ఇట్లా నిజమే. ఎంసీలో స్ట్రాంగెస్ట్ హీరో, ఇంకా ఇంటెలిజెంట్ హీరో, ఇంకా పవర్ఫుల్ హీరో ఎవరూ థానోస్ని అంత ఈజీగా చంపలేకపోయారు. థార్ చేయగలడు. ఫ్రెండ్స్, ఈ మూవీలో ఒక పెద్ద ప్లాట్ హోల్ ని ఫిక్స్ చేశారు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు బైఫాస్ట్ అంటే ఏంటో అనేది. బైఫాస్ట్తో ఎవరైనా నైర్ రిమ్స్లో ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. కాకపోతే థార్ మూవీలో అది డిస్ట్రాయ్ అయిపోయింది. కాకపోతే అయినా కానీ అతను అవెంజర్స్ 1 మూవీలో అతను కనబడ్డాడు. లోకి ఏమన్నాడంటే ఓడిన్ డార్క్ మ్యాజిక్ యూజ్ చేసి అతన్ని టెలిపోర్ట్ చేశారని అన్నారు. కాకపోతే ఇది ఎలా పాసిబుల్, అక్కడ బైపాస్టే లేదు. కానీ ఇన్ఫినిటీ వార్ లో మనకి తెలిసింది డార్క్ మ్యాజిక్ అనేది హామ్డాల్ లోపల ఉంది, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు అతను యూజ్ చేస్తాడు. ఈ విధంగా అతను థార్ని అవెంజర్స్ మూవీలోకి పంపించాడు. ఈ ఫ్యాక్ట్ విన్నాక నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంతో ఫేమస్ అయిన క్యారెక్టర్ నోవా. అతన్ని మనం ఇన్ఫినిటీ వార్లో మనం చూసేవాళ్ళం. నోవా వచ్చి క్యాప్టెన్ అమెరికాకి వార్నింగ్ ఇస్తాడు థానోస్ వస్తాడని. కాకపోతే జెండర్ ప్లానెట్ని మనకి చూపించలేదు, అలాంటప్పుడు నోవా ఎలా వస్తాడని అతన్ని తీసేశారు. కానీ ఒకవేళ చూపించుంటే ఇన్ఫినిటీ వార్లో ఇంకా ఎండ్ గేమ్లో అతన్ని మనం చూసేవాళ్ళం. ఇది చాలా ఫేమస్ అయిన క్యారెక్టర్. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ ఇన్ఫినిటీ వార్ అనేది 2 రోజుల్లోనే అయిపోయింది. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే బ్యానర్కి ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, థార్ రాగ్నారాక్, ఇంకా ఇన్ఫినిటీ వార్ ఇదంతా 1 వీక్లో అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ సీన్లో పీటర్ ఒక స్కిన్ మీదనే జుట్టు దానంతనదే లేచింది. రూసో బ్రదర్స్ కన్ఫర్మ్ చేశారు ఇక్కడ ఎలాంటి సీజే యూజ్ చేయలేదంట, టామ్ హోల్ అనేది చేశాడంట. ఫ్రెండ్స్, ఆ బస్లో ఎయిర్ బ్లో చేయటం వల్ల అది ఈజీగా లేచింది, అదే ఒక ఫ్యాన్ యూజ్ చేయటం వల్ల అది లేచింది, దీంతో సీజే డబ్బులు గిట్లా మెలిగాయి అని చెప్పాడు. కానీ నేనైతే సీజే అని అనుకున్నాను. ఫ్రెండ్స్, మీరు కామెంట్ రాయండి. ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్యాక్ట్ నాకు చాలా ఇష్టం. స్టీఫెన్ మెక్కెల్, ఇతను ఎంసీయు ఇన్ఫినిటీ వార్ రైటర్. ఇతను రివీల్ చేశాడు అబోనమా నుంచి డాక్టర్ స్ట్రేంజ్ కాపాడనీకే అప్పుడు ఐరన్ మ్యాన్ అటాక్ చేస్తాడు కదా ఫ్రెండ్స్, ఈ సీన్లో ఐరన్ మ్యాన్ సూట్ అనేది డాక్టర్ స్ట్రేంజ్ వేసుకుంటాడు, అలానే డాక్టర్ స్ట్రేంజ్ యొక్క సూట్ అనేది ఐరన్ మ్యాన్ వేసుకుంటాడు. ఈ సీన్ అనేది చేశారు కూడా ఫ్రెండ్స్, వీళ్ళు ఈ సీన్ని షూట్ కూడా చేశారు. కాకపోతే ఈ సీన్ అనేది కట్ చేశారు, ఎందుకంటే మూవీ లెంత్ అవుతుందని. ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి ఇంతే. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.